కేరళలో మిత్రపక్షాలు సిపిఎం సిపిఐ మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. త్రిశూర్ లోక్సభ సీటు ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి విజయం సాధించారు. కేరళలో గెలిచిన మొదటి బీజేపీ అభ్యర్థిగా సురేష్ గోపి రికార్డు సృష్టించారు. అసలు ఎవరు ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి గెలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విజయం వెనుక సిపిఎం ఉందని సిపిఐ ఆరోపిస్తుంది. ఇందుకు ఆధారాలు కూడా చూపెడుతుంది. గోపి విజయం వెనుక సిపిఎం పాత్ర ఉందా? దేశంలో అత్యంత బలమైన రాజకీయ పార్టీగా బీజేపీ 10 ఏళ్ల క్రితమే ఆవిర్భవించింది. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉండడమే కాకుండా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తూ బలమైన రాజకీయ పార్టీగా నిలిచింది. అయితే అలాంటి బీజేపీ పార్టీకి దక్షిణాదిన ఉన్న కొన్ని రాష్ట్రాలు ఎప్పుడూ కొరుకుడు పడనివానే ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఏపీల్లో బీజేపీ సులభంగానే అడుగు పెట్టగలిగిన తమిళనాడు, కేరళలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా కేరళ, తమిళనాడులో ఎలాగైనా ఖాతా తెరవాలని తీవ్రంగా ప్రయత్నించింది. తమిళనాడులో అనుకున్నట్లు జరగకపోయినా కేరళలో ఒక సీటు గెలిచి అక్కడ అడుగుపెట్టింది. బీజేపీ చరిత్రలో కేరళలో ఎంపీ స్థానాన్ని దక్కించుకోవడం ఇదే మొదటిసారి. వామపక్షాలు బలంగా ఉన్న కేరళలో బీజేపీ విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేరళలోని త్రిశూర్ లోక్సభ స్థానం నుంచి సినీ నటుడు సురేష్ గోపి విజయం సాధించారు. త్రిశూర్ నియోజకవర్గంలో మొదటినుంచి సిపిఐ, కాంగ్రెస్ పార్టీల ఆధిపత్యమే కొనసాగింది. ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 7 సార్లు, సిపిఐ 9 సార్లు, సిపిఎం 1 సారి విజయం సాధించాయి. సిపిఐ సిట్టింగ్ ఎంపీ కెఏ రాజన్ 1980లో సిపిఎం తరపున పోటీ చేసి గెలిచారు. అందుకే సిపిఎం ఖాతాలో త్రిశూర్ కూడా చేరింది. కానీ ఆ తర్వాత సిపిఎం మరోసారి అక్కడి నుంచి గెలవలేదు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోటీ నెలకొని ఉంటుంది. జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ ఒకే కూటమిలో ఉన్నా కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. ఇక ఎల్డీఎఫ్లో సిపిఎం, సిపిఐ పార్టీలే అతిపెద్ద భాగస్వాములు. త్రిశూర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుండగా ప్రస్తుతం 4 సిపిఎం, 3 సిపిఐ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో త్రిశూర్ నుంచి సిపిఐ, కాంగ్రెస్తో పాటు బీజేపీ పోటీ చేశాయి. సిపిఐ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి 74,686 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ విజయం కేరళ వామపక్ష వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటినుంచే సిపిఐ, సిపిఎం మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయట. వాస్తవానికి లోక్సభ ఎన్నికలకు ముందు నుంచే త్రిశూర్ విషయంలో 2 లెఫ్ట్ పార్టీ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక బీజేపీ విజయం సాధించిన తర్వాత ఈ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎల్డీఎఫ్కు నేతృత్వం వహిస్తున్న సిపిఎం ఆర్ఎస్ఎస్ ట్రాప్లో పడిందని, స్వయంగా సీఎం పినరయి విజయన్ బీజేపీకి లొంగిపోయారని సిపిఐ ఆరోపిస్తోంది. ఇందుకు తగిన ఆధారాలు కూడా చూపెడుతోంది. గతేడాది మేలో కేరళ అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎంఆర్ అజిత్ కుమార్ ఆర్ఎస్ఎస్ ముఖ్యుడు దత్తాత్రేయ హోసబలేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం పినరయి విజయన్ బంధువు కూడా ఉన్నాడని సిపిఐ ఆరోపిస్తోంది. ఆ భేటీపై సిపిఐ మాత్రమే కాకుండా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, కేరళ ముస్లిం లీగ్ కూడా విమర్శలు గుప్పించింది. ఆ భేటీ పర్యవసనంగానే త్రిశూర్ లోక్సభ విషయంలో సిపిఎం రాజీ పడిందని సిపిఐ ఆరోపిస్తోంది. సురేష్ గోపి విజయానికి సిపిఎం వెనుక నుంచి సాయం చేసిందని వ్యాఖ్యానిస్తోంది. జరిగిన పరిణామాలు గమనిస్తే సిపిఐ ఆరోపణలు కూడా నిజమనే నమ్మకం కలుగుతోంది. ఏడీజీపీ ఎంఆర్ అజిత్ సీఎం విజయన్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. ఆయనతో పాటు విజయన్ బంధువైన ఒక వ్యాపారవేత్త త్రిశూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిబిరంలో హోసబెలేను కలిశారు. ఆ తర్వాత త్రిశూర్ లోక్సభ పరిధిలో రాజకీయం పూర్తిగా మారిపోయిందని సిపిఐ ఆరోపిస్తోంది. ఇదే విషయంపై బుధవారం ఎల్డీఎఫ్ సమావేశంలో మిత్రపక్షాలు సిపిఎం నుంచి వివరణ కోరాయి. ఏడీజీపీని వెంటనే తప్పించాలని కూడా డిమాండ్ చేశాయి. అయితే సాంకేతిక కారణాలతో ఏడీజీపీను తప్పించడం కుదరదని, ఆయనపై వచ్చిన ఆరోపణలపై డీజీపీ దర్యాప్తు చేస్తున్నారని సీఎం విజయన్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అజిత్ ప్రభుత్వాన్ని మోసం చేశారని, బంగారం స్మగ్లింగ్ విషయంలో ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారనే చర్చ కూడా జరిగింది. ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలు వామపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి ఆ విషయాలు బీజేపీకి చేరవేశారని ఎమ్మెల్యే పీవీ అన్వర్ ఆరోపించారు.
త్రిశూర్ నుంచి సురేష్ గోపిని గెలిపించడానికి అజిత్ తీవ్రంగా కృషి చేశారని, ఆయనకు సీఎం విజయన్ అండ ఉందని అన్వర్ ఆరోపణలు చేశారు. కేరళ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రకాష్ జవదేకర్తో ఎల్డీఎఫ్ కన్వీనర్గా ఉన్న సీపీఎం నాయకుడు ఈపీ జయరాజన్ భేటీ కావడం కూడా చర్చకొచ్చింది. ఆయనను ఇప్పటికే కన్వీనర్ పదవి నుంచి తొలగించినా జరిగిన పరిణామాలన్నీ చూస్తే సంఘ్ పరివార్తో సీపీఎంకు లింకులున్నాయని సీపీఐ ఎల్డీఎఫ్ మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేరళలో బీజేపీ ఖాతా తెరవడానికి అజిత్ కుమార్ హొసబెలే సమావేశం సహాయపడిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీడీ సతీషన్ కూడా ఆరోపించారు. లోక్సభ ఎన్నికల సమయంలో త్రిశూర్పురం పండుగను పోలీసులు అడ్డుకున్నారు. కావాలనే హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా మారాయని సతీషన్ ఆరోపించారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగిందని, దీని వెనుక సీఎం విజయన్ సన్నిహితులు ఉన్నారని అన్నారు. ఎన్నికలు ముగిసి సురేష్ గోపి కేంద్ర మంత్రిగా కూడా ప్రమాణం చేశారు. అయినా సరే ఈ వివాదం రోజురోజుకు రాజుకుంటుందే తప్ప చల్లారడం లేదు. సీపీఎం పార్టీ పరోక్షంగా బీజేపీకి సహకరించడంపై మిత్రపక్షాలతో పాటు యూడీఎఫ్ పక్షాలు కూడా మండిపడుతున్నాయి. అప్పట్లో గుజరాత్ మోడల్ను ప్రశంసించినందుకు అప్పటి ఎంపీ అబ్దుల్లా కుట్టీని సీపీఎం బహిష్కరించింది. మరి త్రిశూర్లో గెలుపునకు సహకరించిన సీఎం విజయన్పై ఎందుకు చర్యలు తీసుకోరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి త్రిశూర్ వివాదం విషయంలో సీపీఎం ఎలా స్పందిస్తుంది, సీపీఐ విషయంలో ఎక్కడి వరకు వెళ్తుందనేది వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.